సార్ మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, రెస్పాన్స్ మీరు ఇక్కడ రండి అని అంటే ఆ సార్ గారు రండి, మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన గుంతకల్ జగదీశ్వర రెడ్డి గారికి మరియు మీ వీసీ గారికి చెప్తానని అన్నారు. మరి వీసీ గారు చెప్పినా చెప్పలేదు మాకే తెలియదు, కానీ ఇంకా వీసీ గారు అయితే రాలేదు. ఇప్పటికీ నాలుగో రోజు ఇక్కడనే కూర్చున్నాం. ఇంకా మమ్మల్ని ఎవరు మా పై అధికారులు రిజిస్టర్ వస్తున్నారు, మా డిమాండ్స్ మేము అనుకున్నాం మాకు ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి అంటే వాళ్ళు వచ్చి సాల్వ్ చేయలేక వెళ్ళిపోతున్నారు. ఇట్లుంటే మేము ఎన్రోల్ అయినా అది సాధ్యమైనంత వరకు మేము ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినంత వరకు పక్కా ఇట్లే చేస్తాం, తప్పకుండా చేస్తాం. అసలు లేదు సార్, అవన్నీ మంచిగా ఉంటే మాకు మంచి సబ్జెక్ట్ని అందజేసే ఫ్యాకల్టీ ఉంటే చాలు, ఇది ఒక్కటే మా మెయిన్ ప్రాబ్లం. ఈ మెయిన్ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేసి ఆ ఫ్యాకల్టీ చేంజ్ చేసి మాకు రిప్లేస్ కానీ ఏదో ఒకటి చేస్తే ఆ ప్రాబ్లం మాకు సాల్వ్ చేస్తే ల్యాబ్స్ని ఇవన్నీ కొంచెం మంచిగా చేస్తే మాకు మంచిగా ఉంటుంది సార్. మేము 4 డేస్ మీకు స్టార్ట్ చేస్తాం, కేవలం దీనికోసమే మీకు స్టార్ట్ చేస్తాం. మిగతా కూడా ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్, అది కూడా చేయొచ్చు, టైం తీసుకొని చేయొచ్చు, చేస్తే వాళ్ళు మాకు చాలు సార్. అంటే మేము ఇదే ఆడదలుచుకున్నాం సార్, 4 డేస్ మీద చేస్తున్నాం. బీసీ గారు కూడా త్వరగా స్పందించి మా దగ్గరికి వచ్చి మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని వెంటనే చర్య తీసుకొని సాల్వ్ చేయాలని నేను